యువతరం గుంటెలో పెట్టుకునే పండుగ, ఆనందం, ఆధ్యాత్మిక భావన, వాడవాటలో నిండుగా వెలిగే పండుగ. కొంతకాలంగా పర్యావరణ హితం యూత్ జెండాలో మొదటి వరుసలో చేరింది. రసాయన రహిత విగ్రహాలను మంటపాలలో పెట్టడానికి యువతరంలో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కొందరు మరో వాడుకు ముందుకు వేసి మట్టితో విగ్రహాలను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. పర్యావరణ హిత దేశానికి రెక్కలు ఇస్తున్నారు. వినాయక చవితి యువతరం సొంతం చేసుకునే పండుగ. పండుగ ముందు పందిరి గుంచెలు పాతడం నుంచి నిమజ్జనం వరకు ప్రతిక్షణం ఆధ్యాత్మిక భావన, ఆనందం వారి సొంతం. అయితే గత కొంతకాలంగా ఎకో ఫ్రెండ్లీ గణేష విగ్రహాల వైపు యూత్ మొగ్గు చూపుతుంది. వారిలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. దేవరకొండ పట్టణంలోని గాంధీ బజార్లో గత 25 సంవత్సరాలుగా వినాయకుడి విగ్రహాలను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు చోలెటి భాస్కరాచారి. గతంలో పోల్చితే మార్పు వచ్చిందనే చెప్పాలి. మట్టితో తయారు చేసిన గణేశుని విగ్రహాలను మండపాలలో పెట్టడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వినాయకుణ్ణి చిన్నప్పటి నుండి ఇట్లనే సాంప్రదాయంగా బియ్యం సాహిత్యం ఇచ్చి కొన్ని మన శక్తి ఉన్నంత డబ్బులు ఇచ్చి కొండబోతాము. మా నాన్నచ్చి కూడా చిన్నప్పటి నుండి అట్లనే అలవాటు చేసిండు. మాకు చాలా ఏళ్ళ సంధి కూడా ఇక్కడ నుంచి చాలా ఏళ్ళ సంధి కొండబోతున్నాం వినాయకుణ్ణి. ఇది ముందు మట్టి వినాయకుని తయారు చేపిస్తా అని చెప్పి చూపించినంటే తయారు చేసినాను. ఇది తయారు చేయడానికి 2 గంటలు టైం పట్టింది. 2 ఫీట్ల వినాయకుడిని మట్టి వినాయకుని తయారు చేసాము. ఈ మట్టి వినాయకుడితో మనకు ఎన్నో ఆరోగ్యమైన పనులు ఉన్నాయి. పాసరా పాలిస్తూ చేసినట్టయితే అది కరగవు. ఇది వేసినట్టయితే నీళ్ళల్లో వేసినట్టయితే ఎంబడే కరుగుతాయి. అన్ని విధాలా మనకు మంచి చేకూరుస్తుంది ఈ గణపతి. మా తాత ప్రతి సంవత్సరం నుంచి వినాయకుని వేసిండు, కానీ ఈ సంవత్సరం 2 ఫీట్ల వినాయకుని వేసిండు. మీ వాడి నుంచి చూసే ఉన్నాం, బాగా కష్టపడ్డాడు కానీ చాలా మంచి వినాయకుని వేసి సూపర్ అని వినాయకుడు అయితే కష్టపడి. అందరికీ నా జాతీయ సప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారి నుంచి ఈ వినాయకులు మట్టి వినాయకులు తయారు చేయడం నేర్పారు. గత 40 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూగా ఈ వినాయకులు తయారు చేసి ఇస్తున్నాను. ఇప్పుడు కూడా 2 ఫీట్ల వినాయకుని తయారు చేసి మీ ముందు చూపిస్తాను. చూసి ఆనందించగలరని కోరుతున్నాను.